సినిమా రేట్లను మేమేదో చేసేసాం, సినిమా వాళ్ళకి అన్యాయం చేశాం. సినిమా రేట్లు అసలు సినిమాకి రేటు పెడతాక నువ్వెవడో రా జగన్, నువ్వెవడవే, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆడెవడు ఈడెవడు అని మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవో అయితే సినిమా టిక్కెట్ల రేట్లను నియంత్రిస్తూ ఏ జీవో తీసుకొచ్చామో అదే జీవో అనుసరించి ఆ జీవోకు లోబడే ప్రభాస్ గారు కల్కి సినిమాకి మీరు జీవో ఇచ్చారు కదా, మరి పీకేయాలి కదా మా జీవోని. సినిమా వాళ్ళు మీరు అన్నారు అంటే సినిమా వాళ్ళందరూ మీ కాళ్ళకాడికి రావాలా, రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు కదా, నువ్వెవడో టికెట్ల గురించి మాట్లాడతాకి జనానికి ఇష్టమైంది కొనుక్కుంటారు బ్లాక్లో మీకేంటన్నారు. మరి ఇవాళ ఏంటి, ఎందుకు ఆ జీవోని రద్దు చేయలేదు? ఆ జీవో ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారమే మీరు కూడా అదే జీవో ఎందుకు ఇచ్చారు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సవరణ చేశాడో ఆ చట్ట సవరణ మేరకే మీరు జీవో జగన్మోహన్ రెడ్డి గారు జీవోని కోట్ చేస్తూ మీరు మళ్ళీ కల్కి సినిమాకి జీవో ఇచ్చారా లేదా? ఎక్స్ట్రా షో వేసుకుంటాకి నువ్వెవడవా ఎన్ని షోలు వేయాలో చెప్తాకని చెప్పని ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎక్స్ట్రా షో వేసుకోండి అని చెప్పని జీవో ఇచ్చారు కదా. అంటే ఎందుకు నియంత్రణ, జగన్మోహన్ రెడ్డి గారు జీవోని ఎందుకు మీరు చింపేయట్లేదు, ఎందుకని మీరు ఆ జీవోని రద్దు చేయట్లేదు? అంటే మేము చేసింది కరెక్టనే కదా మీ ఉద్దేశంలో కూడా. ఇవాళ ఇన్ని దగా మోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది మోసాలే, ఖచ్చితంగా 2014 నుంచి 19 దాకా ఏ రకంగా మోసాలు చేశాడో, ప్రజల్ని మోసగించాడో అదే రకంగా మళ్ళీ మోసగిస్తాడు అని చెప్పారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ముగ్గురు కలిసి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతకైతే వాళ్ళని షాడోలో పెట్టాడు, వాళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు, ముగ్గురు కలిసి మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్న దానికి ఉదాహరణలతో సహా చెప్పాను. ట్రూ అప్ ఛార్జెస్ తీసేస్తా ఉన్నారు, ట్రూ అప్ ఛార్జెస్తో బిల్లులు ఇస్తున్నారు. సినిమా వాళ్ళకి టికెట్లు మా తప్పన్నారు, అదే జీవోతో మీరు ఇవాళ సినిమా ప్రదర్శనలకి సినిమా రేట్లు పెంచుకుంటాకి మీరు జీవోలు ఇస్తున్నారు. అమ్మకి వందనం అన్నారు, అమ్మకి వందనం పెట్టి పిల్లలకి పంగనామాలు పెడుతున్నారు. అమరావతి సంపద సృష్టించి నిర్మాణం చేసేస్తామన్నారు, ఇవాళ ఎప్పుడవుద్దో తెలియదు అంటున్నారు. పోలవరం 72% మేము కట్టాం, మేము వచ్చి తెల్లారేపటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు, ఇవాళ పోలవరం ఎప్పుడవుద్దో తెలియదు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలు, మోసపు మూటల కింద వేళ ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు చూపిస్తున్నందుకు ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు ఎల్లుండవు తొందరలోనే మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీల్ని నిలదీసేటువంటి రోజు, మిమ్మల్ని బజార్లో నిలబెట్టే రోజు తొందరలోనే ఉందనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం.